అందరికీ నమస్కారం, వెల్కమ్ టు అవర్ ఛానల్. మన ఏపీలో రేషన్ కార్డులు కలిగిన వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే రెండు శుభవార్తలను అయితే తీసుకొచ్చారు. ఇక రేషన్ కార్డులకు సంబంధించి ఆయన చెప్పినటువంటి శుభవార్తలు ఏంటి, ఇక రేషన్ కార్డులు ఉన్న వారికి ఏ పథకాలు అమలు కాబోతున్నాయి అనే వివరాలన్నీ కూడా మీకు అందరికీ కూడా తెలియజేస్తాను. దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా ముందుగా వీడియోను లైక్ చేసేయండి, తెలిసిన వాళ్లకు షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు వీడియోని. అలాగే మీ బంధువులకు స్నేహితులకు కూడా వీడియోను షేర్ చేయండి. ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకైతే వెళ్దాం. మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతన్నలకు, మనకు ఎవరైతే రేషన్ కార్డులు కలిగి ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఊహించని ప్రకటన అయితే చేశారండి. ఇక ఆయన చెప్పినటువంటి అప్డేట్స్ ప్రకారం రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్న ప్రతి ఒక్కరికి కూడా తప్పకుండా ఈ యొక్క పథకాల ద్వారా లబ్ధి అయితే చేకూరబోతోంది. అంతేకాకుండా చాలా మంది రాష్ట్ర వ్యాప్తంగా ఈ కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు. ఇక కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్న వారందరికీ కూడా మనకు తప్పకుండా కొత్త రేషన్ కార్డుల ప్రక్రియను కూడా ప్రారంభించబోతున్నారు. అంతకంటే ముందే రేషన్ కార్డు కలిగిన వారందరికీ కూడా ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా 1వ తారీఖు నుంచి కూడా బియ్యాన్ని అయితే పంపిణీ చేస్తున్నట్టు, రేషన్ అయితే పంపిణీ చేస్తున్నారు. ఉచిత బియ్యం అనేది పంపిణీ అవుతుందన్నమాట. ఇక ఈ ఉచిత బియ్యంతో పాటు మీకు అందరికీ కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే దాదాపు 8 జిల్లాలు, అంటే ఉత్తరాంధ్రలోనే 8 జిల్లాల్లో మనకు వర్షాల వల్ల పునరావాస కేంద్రాల్లో అయితే ఉండడం జరిగింది, అటువంటి వారందరికీ కూడా రేషన్ కార్డుకు 3000 రూపాయల డబ్బులు, 25 కేజీల బియ్యము, 1 కిలో కందిపప్పు, 1 కిలో పామాయిలు, అలాగే మనకు ఉల్లగడ్డలు, ఆలుగడ్డలు 1 కిలో అయితే పంపిణీ చేస్తున్నారన్నమాట. ఇక పునరావాస కేంద్రాల్లో ఉన్న వారికి మాత్రం ఈ విధంగా పంపిణీ అయితే చేస్తోంది. ఇక రేషన్ కార్డుకు సంబంధించి కొన్ని పథకాలు కూడా అమలు చేయబోతున్నారు. ఈ నెల 16వ తారీఖు నుంచి కూడా మహిళలకు, రైతులకు అందరికీ కూడా మనకు అప్డేట్ అయితే ఇస్తామని కూడా మన సీఎం చంద్రబాబు నాయుడు గారు అయితే తెలియజేశారు. ఇదే అప్డేట్. వీడియోను లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి.